చందమాం కథ చీమ కాశీ ప్రయాణం రచయిత తెనాల నుంచి శ్రీధరబాబు అనగా అనగా ఒక చిన్న చీమ కాశీపట్నం వెళ్ళాలని అనుకుంది ఒకరోజు పొద్దున్నే వాళ్ళ అమ్మకి ఆ సంగతి చెప్పింది కాశీపట్నం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగింది పెద్ద చీమ అక్కడ పెద్ద గుళ్ళో పెద్ద పెద్ద బెల్ల ముక్కలు నైవేద్యం పెడతారని రాత్రి నల్లిబాబు నాతో చెప్పాడు అవి తిందామని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అంది చిన్న చీమ కాశీపట్నం చాలా దూరం నువ్వు వెళ్ళలేవు అంది పెద్ద చీమ ఈ తల్లి చీమ మాట వినకుండా చిన్న చీమ కాశీకి బయలుదేరింది కొంత దూరం వెళ్ళిన తర్వాత దోవలో దోమ కనిపించి చీమా చీమ ఎక్కడికి ప్రయాణం అని అడిగింది కాశీకి వెళ్తున్నాను అంది చీమ చెద్దన్నమ్ముటేది ఎన్నాళ్ళకు వెళ్తావో దారిలో ఏం తింటావు అని దోమ నవ్వింది అయితే మా అమ్మని అడిగి తెచ్చుకుంటాను అని చీమ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన సంగతి చెప్పింది సరే అయితే వడ్లగింజల పొలంలో వేసి వస్తే ఓ సంవత్సరంలో చాలా ధాన్యం చేతికి వస్తుంది అప్పుడు నువ్వు అన్నం వండించుకుని చద్దిమూట కట్టుకుని కాశీకి వెళ్దూగానివి అంది తల్లి చీమ ఆ సంవత్సరానికి చీమ ప్రయాణం ఆగింది అనుకున్న ప్రకారం మరుసటి సంవత్సరం చద్దిమూట కట్టించుకుని చిన్న చీమ మళ్ళీ ప్రయాణమైంది కాశీకి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఈగ చీమను చూచి పక్కపక్క నవ్వింది ఎందుకు నన్ను చూసి నవ్వుతావు అంది చీమ కాశీకి వెళ్తున్నావు కదా చలికి కప్పుకోవడానికి దుప్పట్లేవి అంది ఈగ మళ్ళీ ప్రయాణం ఆపుకుని ఇంటికి వచ్చి ఆ సంగతి తల్లి చీమకు చెప్పింది పిల్లచీమ అయితే మన దొడ్లో పత్తి చెట్టు బాగా పెరిగితే దూది వస్తుంది దాంతో నువ్వు దుప్పటి తయారు చేయించుకుందువు కానివి అంది తల్లి చీమ ప్రయాణం మళ్ళీ ఆగింది ఒక సంవత్సరం అయిన తర్వాత పత్తి చెట్టు పెరిగి బోల్డ్ అంత ఒక రోజున ఇంట్లో గోడ మీద పని లేకుండా సాలీడు అటు ఇటు తిరుగుతోంది ఓ సాలీడు నాకు దుప్పటి తయారు చేసి ఇవ్వవు అని అడిగింది చిన్న చీమ సరేనని చెప్పి ఆ సాలీడు దుప్పటి తయారు చేసి చీమకిచ్చింది ఆ సంవత్సరం చీమ మళ్ళీ కాశీకి ప్రయాణం అయ్యి కొంత దూరం వెళ్ళిన తర్వాత నల్లి కనపడి తెగ నవ్వింది ఏం నల్లి ఎందుకట్లా నవ్వుతావు అంది చీమ నువ్వు కాశీకి అప్పటికి వెళ్తావు చీమ ఈలోగా ఎన్నో ఎండాకాలాలు వస్తాయి కాళ్ళకి చెప్పులేవి అంది ఆ మాయదారి నల్లి ఓహో అట్లాగా అంటూ చీమ చిటుక్కున వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళి తల్లితో జరిగిన సంగతి అంతా చెప్పింది అయితే ఇంకో రెండేళ్ళు ఆగు ఈలోగా నీ ఆరు కాళ్ళకి ఆరు చెప్పులు కుట్టించి కాశీకి పంపుతాలే అంది తల్లి చీమ రెండేళ్ళు ఆగిన తర్వాత ఆరు చెప్పులు వచ్చాయి చీమ ముందు కాళ్ళకు ఒక జత చెప్పులు సరిగ్గా సరిపోయాయి మధ్య కాళ్ళవి వదులయ్యాయి వెనక కాళ్ళవి బాగా బిగుతయిపోయాయి చెప్పులు తొడిగి తీస్తుంటే చెప్పుల్లో కాళ్ళు బిగిసిపోయి పాప వెనకాళ్ళు రెండు విరిగిపోయాయి పాపం చీమ ఏడుస్తూ ఇంక మిగిలిన నాలుగు కాళ్ళతో నేను కాశీకి వెళ్ళలేనని వాళ్ళమ్మకు చెప్పింది చిన్న చీమ ఏడోకమ్మ ఏడోకు నువ్వు వెళ్ళలేకపోతే కాశీపట్నాన్నే మన ఊరు పిలిపిస్తానులే అంది తల్లి చీమ ఇప్పటికీ ప్రతిరోజు నిద్ర లేవడంతోనే ఆ చిన్న చీమ ఒక ఇటుక ముక్క మీదకి ఎక్కి కాశీపట్నం వాళ్ళ ఊరు వచ్చిందేమోనని కళ్ళు కాయలు కాసేట్టు చూస్తూ ఉంటుంది స్వస్తి